పీబిలిలో జరిగినటువంటి సిద్ధం అనే వైసీపీ సభావేదిక మీద నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత 2024 ఎన్నికల కురుక్షేత్రానికి సమరనాదాన్ని పూరించుకుంటూ డంకా బజాయించి మరీ సమర శంఖాన్ని పూరించి ఆ ఎన్నికల్లో తన ప్రధాన అస్త్రాన్ని 2019 ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాన్ని తీసుకురావడంలో ప్రధానమైన అస్త్రంగా ఉపయోగపడిందో, రెండు వైపులా పదునున్న ఆ పదునైన అస్త్రాన్ని మరోసారి బయటకు తీశారు. అదే సోషల్ మీడియా, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా. ఇక్కడ జగన్ గారి సోషల్ మీడియా అంటే కన్స్ట్రక్టివ్గా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నదని కాదు. జగన్ గారి విధానాలు నచ్చో, జగన్ గారి ఆలోచనలు నచ్చో, జగన్ గారి పాలన నచ్చో, జగన్ గారి రాజకీయాలు నచ్చో, జగన్ గారి కమిట్మెంట్ నచ్చో, రకరకాల కారణాలతో పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతుదారులుగా ఉన్న వాళ్ళే ప్రధానం ఇక్కడ. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా ఉపయోగపడింది సోషల్ మీడియాని. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా తన మీద ఫ్రంట్ లైన్ మీడియాలో జరుగుతున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్, మీడియా ముసుగులు, తన మీద జరుగుతున్న దాడి కొత్తదేం కాదు, మనం చూడదేం కాదు. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా స్ట్రెంగ్త్ అవుతూ వచ్చిందో, ఆ సోషల్ మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అనుకూలరు కాసింత పట్టు సాధించుకుంటూ వచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి బలం పెరుగుతూనే వచ్చింది. 2019 ఎన్నికల్లో ఆ ఫలితం రిఫ్లెక్ట్ అయింది. అండ్ ఆ తర్వాత సరే చాలామంది వాళ్ళని వాళ్ళు పట్టించుకోలేదనో, లేకుంటే కాసింత అసంతృప్తి అట్లా ఇట్లా ఉన్నవాళ్ళు తాజాగా భీమిలి సభతో ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వైపులా పదునున్న ఈ అస్త్రాన్ని గుర్తించారు. కాబట్టి అదే మన ప్రధాన అస్త్రం అని చెప్పి నిన్న బహిరంగ సభ వేదిక మీద నుంచే ప్రకటించారు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, ఫోను బయటకు తీయండి, అటు సైడ్ వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని ఖండించండి, మనం చేసిన మంచిని ప్రచారం చేయండి, ఇంటి నుంచి ఒకరికి వచ్చి ఇంటి నుంచి ఒకరు బయటకు రండి. నాకు స్టార్ క్యాంపెయినర్లుగా మనం చేసిన మంచి చెప్పండి, అటు సైడ్ వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టండి, మన చేతిలోనే ఆయుధం ఉంది, దాని పేరే ఫోన్, ఫోన్ ద్వారా సోషల్ మీడియా అని. ముమ్మాడికి నిజం, రెండు వైపులా పదునున్నది. ఒకవైపు పదునేమో జగన్ గారి మీద చేసే దుష్ప్రచారాన్ని ఖండించడం కోసం, ఆ కత్తికి మరోవైపు పదునేమో జగన్ గారు చేసినటువంటి మంచిని ప్రచారం చేయడం కోసం. ఆయన చెప్పింది కూడా అదే, ఈ రాబోయే ఎన్నికల వరకు కూడా ఈ రెండు వైపులా పదునున్నటువంటి ఈ సోషల్ మీడియా అనే ఈ కత్తిని ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటారు, ఇటు జగన్ గారు ఎంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని తన లక్ష్యాలను ప్రజలకు చేరుస్తారు అన్నది ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం విపక్షాలు కూడా ఎంత ఎఫిషియెంట్గా దాన్ని వాడుకొని జగన్ గారి వ్యతిరేక ప్రచారాన్ని జనానికి చేరుస్తారు అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ రెండింటి మధ్య డెఫినెట్లీ ఒక కురుక్షేత్ర యుద్ధం అయితే జరగబోతూ ఉంది. ఈ రెండు అస్త్రాలను ఎవరైతే ప్రధానంగా వాడుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కురుక్షేత్ర యుద్ధంలో కాసింతైనా ఎడ్జ్ తీసుకుంటారు అని నిరభ్యంతరంగా చెప్పవచ్చు.